నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వంశీ హోటల్లో ఇంటర్నేషనల్ సెమినార్ నిర్వహిస్తున్న సందర్భంగా యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా వంశీ ఇంటర్నేషనల్ హోటల్ ముందు ధర్నా నిర్వహిస్తే అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట ఉపాధ్యక్షులు తాటికొండ రవి మాట్లాడుతూ, స్వరాష్ట్రం పేరుతో ఏర్పాటైన తెలంగాణ విశ్వవిద్యాలయం బడ్జెట్ లేక సమస్యలకు నిలయంగా మారింది. ఆర్మూర్ సభలో స్వయంగా సీఎం కేసీఆర్ తెలంగాణ విశ్వవిద్యాలయానికి 200 కోట్ల బడ్జెట్ ఇచ్చి తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ది పథకంలో నడుపుతామని మాటిచ్చారు. కానీ కేవలం అరకొర నిధులను కేటాయించి అన్యాయం చేస్తున్నారన్నారు. అదేవిధంగా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న సగం ప్రొఫెసర్ పోస్టులను 8 సంవత్సరాలుగా భర్తీ చేయకపోవడం ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్, ఉపాధ్యక్షులు పి మహేష్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ సెమినార్ ని నిధులు దుర్వినియోగం చేయడం కోసం మాత్రమే ఈ నేషనల్ సెమినార్ నిర్వహిస్తున్నారని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీంతోపాటు తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి సమస్యలు ఏవి కూడా పరిష్కరించకుండా, దీంతోపాటు తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఉందో 200 కోట్లను కేటాయిస్తామని చెప్పి ఇప్పటి వరకు రెండోసారి అధికారంలోకి వచ్చి ఈ రెండోసారి అధికారం కూడా టైం సమయం అయ్యే వరకు కూడా ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయలని కేటాయించలేదు. దాంతోపాటు యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేక సమస్యలు, ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులు, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతోపాటు అక్కడ అనేకంగా స్థానిక సమస్యలు, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే గర్ల్స్ హాస్టల్ ఉందో గర్ల్స్ హాస్టల్ని కూడా పెంచాలి, అదనంగా ఇంకో బిల్డింగ్ నిర్మించాలని చెప్పేసి గతంలో అనేక మార్లు అనేక ఉద్యమాలు చేసినా కూడా ఈ ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే యూనివర్సిటీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. కావున ఇటువంటి పరిస్థితులలో ఏ రకంగా వేలకు వేలు లక్షలకు లక్షలు పెట్టి ఈరోజు ఇంటర్నేషనల్ సెమినార్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సెమినార్ కూడా యూనివర్సిటీలో నిర్వహించకుండా ఈరోజు బయట ఒక ప్రైవేట్ హోటల్లో నిర్వహిస్తున్నారంటేనే అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయో మనకు అందరికీ అర్థం అవ్వాలి. కాబట్టి దీనికోసం దీన్ని మేము ఖండిస్తూ దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు అక్కడ ముట్టడి ప్రోగ్రాం చేయడం జరిగింది. దీంతోపాటు ఏదైతే ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ సెమినార్కి వస్తామని చెప్పేసి చెప్పినట్టు సెమినార్కి విద్యార్థి ఉద్యమాలకి భయపడి మాత్రమే ఈరోజు వీళ్ళు రాకుండా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో తప్పనిసరిగా ప్రజాప్రతినిధులు ఇల్లులను కూడా ముట్టడించడానికి నేషనల్ సెమినార్ని నిధులు దుర్వినియోగం చేయడం కోసం మాత్రమే ఈ నేషనల్ సెమినార్ నిర్వహిస్తున్నారని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీంతోపాటు తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి సమస్యలు ఏవి కూడా పరిష్కరించకుండా, దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఉందో 200 కోట్లను కేటాయిస్తామని చెప్పి ఇప్పటి వరకు రెండోసారి అధికారంలోకి వచ్చి ఈ రెండోసారి అధికారం కూడా టైం సమయం అయ్యే వరకు కూడా ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయలని కేటాయించలేదు. దాంతోపాటు యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేక సమస్యలు, ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులు, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతోపాటు అక్కడ అనేకంగా స్థానిక సమస్యలు, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే గర్ల్స్ హాస్టల్ ఉందో గర్ల్స్ హాస్టల్ని కూడా పెంచాలి, అదనంగా ఇంకో బిల్డింగ్ నిర్మించాలని చెప్పేసి గతంలో అనేక మార్లు అనేక ఉద్యమాలు చేసినా కూడా ఈ ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే యూనివర్సిటీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. కావున ఇటువంటి పరిస్థితులలో ఏ రకంగా వేలకు వేలు లక్షలకు లక్షలు పెట్టి ఈరోజు ఇంటర్నేషనల్ సెమినార్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సెమినార్ కూడా యూనివర్సిటీలో నిర్వహించకుండా ఈరోజు బయట ఒక ప్రైవేట్ హోటల్లో నిర్వహిస్తున్నారంటేనే అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయో మనకు అందరికీ అర్థం అవ్వాలి. కాబట్టి దీనికోసం దీన్ని మేము ఖండిస్తూ దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు అక్కడ ముట్టడి ప్రోగ్రాం చేయడం జరిగింది. దీంతోపాటు ఏదైతే ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ సెమినార్కి వస్తామని చెప్పేసి చెప్పినట్టు సెమినార్కి విద్యార్థి ఉద్యమాలకి భయపడి మాత్రమే ఈరోజు వీళ్ళు రాకుండా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో తప్పనిసరిగా ప్రజాప్రతినిధులు ఇల్లులను కూడా ముట్టడించడానికి